ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల అనుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో ఆది దంపతుల ఉత్సవ సోయగం. దశల వారీగా అందుబాటులోకి టీటీడీ కళ్యాణ మండపాల ఆన్లైన్ బుకింగ్. తిరుపతిలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం. మత్స్యావతారంలో యాదాద్రి నృసింహుడి దర్శనం. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవ సంబరం. మురమళ్ల వీరేశ్వరుడి సన్నిధిలో వైభవపేతంగా తెప్పోత్సవం. రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామికి రథోత్సవ మహోత్సవం. భక్తవత్సలుడిగా శ్రీనివాసుడు అనుగ్రహిస్తున్న దివ్యధామం విజయనగరం జిల్లా గజపతి నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రమైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల ఊంజల సేవ ఘనంగా జరిగింది. ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో ఆలయంలోని ఊంజల మండపంలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పలు రకాల స్వర్ణాభరణాలు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదం నాదం గానం నడుమ అర్చకులు ఊంజల సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఊంజల సేవను మనసారా వీక్షించి తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలను దశల వారీగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలోని టీటీడీ కళ్యాణ మండపాలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం కల్పించామని, అదే తరహాలో దేశంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలను కూడా ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేలా దశల వారీగా అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. భక్తులకు శ్రీవారి భక్తి సాహిత్యాన్ని మరింత చేరువ చేసేందుకు వీలుగా అన్ని జిల్లాల కేంద్రాల్లోని గ్రంథాలయాలలో టీటీడీ పుస్తక ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని ఈవో అధికారులకు సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సర్వదర్శనం భక్తులకు మార్చి 2వ వారం నుంచి టైం స్లాట్ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో కౌంటర్లలో అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమీకరించుకోవాలని ఆయన ఆదేశించారు. తిరుమలలోని ప్రముఖ ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేలా వివిధ భాషలు తెలిసిన శ్రీవారి సేవకుల సహకారంతో సర్వే నిర్వహించి అవసరమైన చోట ప్రముఖ భాషల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్ల నుంచి శ్రీవారి దర్శనానికి వదిలే సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా మార్పులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో బూందీ కాంప్లెక్స్ నిర్మాణ నమూనాల కోసం బీహెచ్ఈఎల్ నిపుణులతో అధ్యయనం చేయించి నివేదిక రూపొందించాలని సంబంధిత అధికారులను కోరారు. టీటీడీ ఆస్తులు వస్తువులు పరికరాలను గుర్తించేందుకు వీలుగా టూల్స్ అండ్ ప్లాన్స్ రిజిస్టర్లో పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సివిఎస్ఓ ఆకే రవికృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ విద్యా సంస్థల్లో సదాచారం శిక్షణ తరగతులను నిర్వహించింది. విద్యార్థిని విద్యార్థులలో భక్తిభావం పెంపొందించి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పరిరక్షించే దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సోమవారం తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఆరాధని దేవతలు అనే అంశంపై పండితులతో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలతో కాంతులెనుతోంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని ఒక్కో అవతార విశేషంతో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారు మత్స్యావతార మూర్తిగా తిరువీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు.
ముందుగా లక్ష్మీ నరసింహ స్వామివారికి ఉభయ దేవేరుల సమేతంగా విశేష పూజలు జరిపారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని మత్స్యావతార రూపంలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలోని శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవంతో వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారు ప్రత్యేక అలంకరణలతో పుష్పపల్లకీపై ఊరేగుతూ గోదావరి తీరానికి చేరుకున్నారు. అక్కడ పావన గోదావరి తీరంలో విద్యుత్ దీపాలు పుష్పమాలలతో శోభాయమానంగా సిద్ధం చేసిన హంస తెప్పలపై ఆది దంపతులు కొలువు తీరి వేద గాన నాద సహితంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కళాకారుల కళా ప్రదర్శనలు, భక్తుల శివనామస్మరణల మధ్య గోదావరి పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక సందడితో ఆహ్లాదాన్ని పంచాయి. కడప జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మహారథోత్సవం పురవీధుల్లో మనోహరంగా సాగింది. స్వామి అమ్మవార్లు దేదీప్యమానంగా దర్శనమిస్తూ రథోత్సవంలో ఊరేగగా భక్తులు విచిత్ర వాద్య ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ భక్తి పరవశంతో శ్రీ వీరభద్రుడి రథోత్సవంలో పాల్గొని తరించారు. ఇక చిత్తూరు జిల్లా తీర్థం కొట్రేపల్లి కొండపై కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో రమణీయంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. ఆపై భక్తులు భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ స్వామివారి రథోత్సవాన్ని తిలకించి పులకించారు. అదేవిధంగా ఇటు వీకోట సమీపంలోని మోట్లపల్లి శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని గిరిజా కళ్యాణోత్సవాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. అందంగా అలంకరించిన వేదికపై శివపార్వతులను వధూవరులుగా కొలువు తీర్చి శైవాగముక్తంగా కళ్యాణ వేడుకను అర్చక స్వాములు పూర్తి చేశారు. అధిక సంఖ్యలో గిరిజా కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. మెదక్ జిల్లా కుకునూరులో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న అతిరాత్ర సోమయాగం మహాపూర్ణాహుతితో వైభవపేతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఋత్వికులు చతుర్వేద పారాయణంతో శాస్త్రోక్తంగా పలు రకాల హోమద్రవ్యాలను హోమగుండంలో హవిస్సుగా సమర్పించి కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, ఆరాధనలు జరిగాయి. స్వామివారి బృహత్ శివలింగ స్వరూపానికి అర్చకులు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని పూర్తి చేశారు. ఆపై పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం కేతల నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఈ ప్రాంతవాసుల ఆరాధ్యధామంగా విలసిల్లుతోంది. భక్త సులభుడైన శ్రీనివాసుని ఆలయాన్ని దర్శిస్తే ఈతి బాధలు ఈడేరి సుఖశాంతులు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఆర్తిగా అర్చిస్తే అభయమిచ్చే కేతల నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఆకట్టుకునే ఆహ్లాద భరిత వాతావరణం, శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన పుణ్య ప్రదేశం, పచ్చటి కొబ్బరి చెట్ల నడుమ శోభాయమానంగా అనుగ్రహం, దేవతామూర్తుల విగ్రహాలతో ఆకట్టుకునే ఆలయ ముఖమండపం, శ్వేతవర్ణ శోభితంగా ఆలయ నిర్మాణ శైలి, అదే మనమిప్పుడు దర్శించబోయే కేతల నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. విజయనగరం జిల్లా గజపతి నగరం కేతల నగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కొలువు తీరి ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కేతల నగర్ లో భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్నారు. కోనేటి రాయుని కోవెలను దర్శించి అభిష్టాన్ని ఆ స్వామి ముందుంచితే ఆపద్భాంధవుడై అభయప్రదానం చేసే భక్త వత్సలుడిగా స్వామివారు ఈ పుణ్య ప్రదేశంలో కటాక్షిస్తున్నారు. ఆహ్లాదకర పరిసరాలు ఈ ఆలయం సొంతం. ఎత్తైన కొబ్బరి చెట్లు, పంట పొలాల మధ్యన భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యాలయమిది. చుట్టూ పరచుకున్న పచ్చదనం, మధ్యన కోనేటి రాయుడు కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చూడముచ్చటగా దర్శనమిస్తుంది. ఆలయం వద్దకు చేరుకోగానే మొదటిగా భక్తులకు శ్వేతవర్ణ శోభితమైన గోపురం, ముఖమండపం దర్శనమిస్తాయి. ముఖమండపం ఆద్యంతం ఆసక్తికరమైన పురాణ ఇతిహాసాలను ఆవిష్కరించే దేవతామూర్తుల విగ్రహాలు గోచరిస్తాయి. అలాగే గోపురంపై వివిధ దేవతల ప్రతిమలు కొలువుతీరి ఉన్నాయి. చేతులు జోడించి తేజోభరితంగా అనుగ్రహిస్తున్న ఈ మూర్తులను దర్శించుకొని భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ ముందే బంగారు కాంతులతో మెరిసిపోతూ ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ పక్కనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలను
భక్తులు దర్శించవచ్చు. ధ్వజస్తంభం పక్కనే బలిపీఠం, గరుడాల్వార్ సన్నిధి ఉన్నాయి. విశాలమైన ఆలయ ముఖమండపాన్ని దాటిన వెంటనే గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ముగ్ధ మనోహరంగా కొలువుదీరి ఉంటారు. వెండి కవచధారణతో ఇరు దేవేరుల సమేతుడై అనుగ్రహిస్తున్న స్వామివారి దివ్య మంగళ రూప దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనవుతారు. స్వామివారి సన్నిధికి ఇరువైపులా జయ విజయులను భక్తులు దర్శించవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గోశాలను నిర్వహిస్తున్నారు. సకల దేవతా స్వరూపమైన గోమాతను సంరక్షిస్తూ వాటి ఆలనా పాలనా చూస్తున్నారు. భక్తులు గోశాలను దర్శించి గోమాతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకుంటారు. ఇక ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి, మాఘమాస ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. అలాగే ధనుర్మాసంలో తిరుప్పావై పాసుర పారాయణాలు, గోదా కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరుపుతారు. భక్తులు స్వామివారిని దర్శించి ఆలయ ఆవరణంలో బారులు తీరి విష్ణు సహస్రనామ పారాయణం చేసి కోనేటి రాయుని కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం, ఆరోగ్యమే మహాభాగ్యం, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చెన్నైలోని టిటిడి సమాచార కేంద్రంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చెన్నై సమాచార కేంద్రం స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీకృష్ణ ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రముఖ కళాకారులు శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కృతులను శ్రావ్యంగా ఆలపించారు. తూర్పుగోదావరి జిల్లా గుమ్మిలేరు గ్రామంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శిలామయ పాదుక ఊర్ధ్వపుండ్ర శంకుచక్ర నామాల ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన, వాస్తు పూజలు నిర్వహించారు. అనంతరం నవరత్నాలను వేసి రత్నాన్యాసం చేసి పూజాధికారులు నిర్వహించారు. ఆపై ప్రతిష్టామూర్తులను ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్త పారాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ కోనేరు వీధిలో కొలువైన శ్రీ సుదర్శన భూవరాహ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనులు పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహ స్వామివారికి పంచామృతాలు, పవిత్ర జలాలతో మనోహరంగా అభిషేకం జరిపారు. అనంతరం తులసిమాలలు, పూలమాలలతో చక్కగా అలంకరించి కుంభహారతి సమర్పించారు. భాగ్యనగర వాసులు స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో సేవించి తరించారు. అలాగే పాతబస్తీలోని శ్రీ మహాదేవ ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి గరిక పూజలు నిర్వహించారు. 15వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని శివుని ప్రియసూతుడికి నిర్వహించిన గరిక పూజలు భక్తులకు పారవస్యాన్ని అందించాయి. చూడచక్కగా దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఇక తెలంగాణ రాష్ట్రం షాద్నగర్ మండలం రామేశ్వరం గ్రామంలో నెలవైన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. సోమవారం సందర్భంగా భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వయంగా శంకరునికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. క్యూలైన్లు స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో నిండిపోయాయి. ఇక విశాఖలోని పాత డైరీ ఫామ్ సుందర్నగర్లో నెలవైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
భక్తులు పరమశివుని దర్శించి తరించారు. నిజామాబాద్లో స్వయంభూగ నిలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. ఫాల్గుణ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. ఆపై లింగాష్టకాలను పారాయణం చేస్తూ బిల్వపత్రాలతో అర్చించారు. స్వామివారిని సేవించి భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అని స్మరిస్తూ ఆలయ ప్రదక్షిణలు చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన వయోలిన్ కచేరీ భక్తుల్లో భక్తి భావాలను పెంపొందించింది. చెన్నైకి చెందిన విఠల్ రామూర్తి, వివిఎస్ మురారి బృందం పలికించిన వయోలిన్ కచేరీ శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.